మెదక్ జిల్లా పాపన్నపేట మండల్ మాఘమమావాస సందర్భంగా ఏడుపాయల వనదుర్గా భవానీ మాత దర్శనం చేసుకున్న ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఏడుపాయల దర్శనానికి ఈ మహోత్సవానికి స్నానాల ఘట్టానికి రావడం జరిగిందని, పవిత్రమైన క్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రమని, ఈ క్షేత్రంలో స్నానఘటాన్ని ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ ప్రాంతానికి ఈ ప్రజానీకానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఏడుపాయల ఆలయ ఈవో సారా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అంటే, గుండురాళ్ల మధ్యలో స్వయంగా వెలిసిన అమ్మవారు ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘం అమావాస్య మరియు మహాశివరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇక్కడ స్నానాలు ఆచరిస్తే చాలా పుణ్యం ఉంటుందని భావించి భక్తులు స్నానాలు చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. మాఘమాస సందర్భంగా ఏడుపాయల జరుపుకున్నటువంటి ఈ మహోత్సవ కార్యక్రమానికి స్నానాల ఘట్టానికి రావడం జరిగింది. ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం, ఇక్కడ పురాతనమైన చరిత్ర కలిగినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్నానం చేసేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి ఈ ప్రాంతానికి ప్రజానీకానికి మొత్తం బాగుండాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ స్నానం ఆచరించడము, అమ్మవారిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది. ఆ దేవి యొక్క కటాక్షం ఈ ప్రాంత సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎప్పుడు ఈ విధంగా మాకు భాగ్యం కలిగించే సేవ చేసే భాగ్యం, ఇంకా భక్తులకు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా అమ్మవారు ఇవ్వాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను. దుర్గాభవాని దేవస్థానం మాఘం అమావాస్య పురస్కరించుకొని శ్రీ ఏడుపాయల మాంజీరా నది యొక్క ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని మాంజీరా నది, ఈ యొక్క ఏడుపాయలకు ముందర అమ్మవారి ముందు మూడు భాగం మనకు వెనుక మూడు పాయలు, అమ్మవారి వెనుక నాలుగు పాయలు ప్రవహిస్తూ స్వయంభూగా వెలిసినటువంటి ఏడుపాయల వనదుర్గాభవాని మాత మాఘమావాసం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలిచ్చు తల్లుగా వెలిసినటువంటి వనదుర్గాభవాని మాత ఈరోజు మాంజీరా స్నానాల కోసం మన దగ్గరికి లక్షలాది మంది వచ్చి మాంజీరా పుణ్యస్నానం ఆచరించి వనదుర్గాభవాని మాతను దర్శించుకొని అన్ని పాపాలు కూడా నశించునని శ్రీ వనదుర్గాభవాని మాతకు పాత్రులై, ఈ యొక్క వనదుర్గాభవాని మాత దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కార్యనిర్వహణాధికారి సారా శ్రీనివాస్ గారు మరియు ధర్మకర్తల చైర్మన్ బాలాగౌడ్ గారు మరియు శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు అసౌకర్యాలు ఏమీ లేకుండా వచ్చిన భక్తులకు మంచి సౌకర్యార్థం ఇచ్చి వనదుర్గా భవానీ మాతకు పాత్రులై, వనదుర్గా భవానీ మాతాకి జై.